లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్కు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారా? ఇక రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయినట్లేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి తెలంగాణలో గేమ్ స్టార్ట్ అయినట్లేనా? ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు బడా నేతలని చెప్పుకోవచ్చు, వాళ్ళు కారు దిగేందుకు సిద్ధమయ్యారు. పెద్దపల్లి ఎంపీ కూడా కారు దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిన్న జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసిన నేపథ్యంలో ఒక వార్త వచ్చింది. మేయరు కొంతమంది కార్పొరేటర్లతో సహా కారు పార్టీని దిగి అటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. గతంలో 5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, బయటకు వచ్చేసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కలిసామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వార్తలేమో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఏంటి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే, ప్రతిదీ కూడా 2 వెర్షన్స్ ఉంటాయి అందులో. మొదటిది మీరు అన్నట్టుగా నియోజకవర్గం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కలిసాము అంటే ఓకే, దానికి ఏ శాఖ పరమైన ఆ శాఖ మంత్రితో కలవచ్చు, లేదా ఆ పర్టికులర్ సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలంటే అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ప్రముఖ నాయకులను తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారు వెళ్ళి విన్నవించుకోవచ్చు. కానీ ఇప్పుడు డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఒక 2వ వెర్షన్లో ఒకేసారి మీరు 4-5గురు వెళ్ళడము, ఆయనకి పుస్తకం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడము, తీరా బయటకు వచ్చాక మీడియా ముఖంగా మాట్లాడితే నియోజకవర్గ సమస్యల గురించి అని చెప్పడమే జరుగుతుంది. నిజంగా సమస్యల గురించి చెప్పారా? నిజంగా సమస్యల గురించి మాట్లాడతారా? ప్రభుత్వం మాది కాదు కదా, పని ఏమవుతుందిలే అనుకునే రకాలే కానీ, ఒకవేళ నియోజకవర్గం నిజంగా పనులు ఉంటే ఆ పనులు ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు అని చెప్పి దాని మీద ఎండగట్టే ప్రయత్నం చేసి వాళ్ళు మైలేజ్ పొందాలని చూస్తున్నారే తప్ప, నియోజకవర్గంలో ఉండే ప్రజల సమస్యల్ని తమ సమస్యలుగా ఫీల్ అయ్యి వెళ్ళి ముఖ్యమంత్రి ముందుకు విన్నవించుకునే ప్రజాప్రతినిధులు ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. సో అటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ కాబట్టి మీరు అన్నట్టు రకరకాల ఊహాగానాలకు తావిస్తుంది. అలాగే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు కూడా ఇప్పుడు కారు దిగి చెయ్యందుకోబోతున్నారు, అంతే కదా. సో అక్కడ బీఆర్ఎస్ ఇంకోటి వెతుక్కుంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్లో ఉండే ప్రధానమైన కీలకమైన వ్యక్తి అధ్యక్షుడు అధినేత మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ మధ్యన ఆపరేషన్లు కొద్దిగా ఇంటి పట్టున ఉండడం, దాన్ని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎంతవరకు ముందు తీసుకెళ్ళగలుగుతున్నారో లేదో తెలియదు, కానీ చాలామంది వరకు కారు దిగి వెనక్కి చేయందుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు నాకు అంతా సెట్ అయిపోయింది, బ్యాక్ టు అసెంబ్లీలో కూడా రాబోతున్నాను. మోరోవర్ కృష్ణాజలాల వివాదం ఏదైతే ఉందో అది సరైన వివాదాలను పరిష్కరించలేక తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసి బోర్డుకి అప్పచెప్పేస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలం అయ్యారు అనే టాపిక్ని కేసీఆర్ గారు ఎత్తబోతున్నారు అనేది ఒక వాదం. అంటే ఏంటి, మళ్ళీ ప్రాంతీయ వాదాన్ని కానీ లేకపోతే కేవలం ఇంతవరకు కాంగ్రెస్ 6 పథకాలనే దియబట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలు అంటే ఎస్పెషల్లీ బీఆర్ఎస్, కృష్ణాజలాల వివాదం అనేది ఇంకో అంశం దొరికింది వీళ్ళకి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద కానీ బురద జల్లడానికి. సో కృష్ణాజలాలు అనేవి మొదటి నుంచి ఏ వాటాలు అయితే ఆంధ్రాకి తెలంగాణకి రావాల్సిన క్యూసెక్ నీరు కానీ, వాళ్ళ దాని నుంచి ఉండే ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్టులు వచ్చే పవర్ కానీ ఏవైనా కూడా యథావిధిగా నడుస్తుంది. వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండడం వల్ల లేదంటే బీఆర్ఎస్ కి వైసీపీకి ఓ పొత్తు వల్ల ఆంధ్ర తెలంగాణ జల వివాదాలు రాలేదు. చంద్రబాబు హయాంలో కొద్దిగా వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి వివాదాలు రాలేదు. దాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సిఆర్పిఎఫ్ బలగాలతో కానీ ఏపీ పోలీసులతో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ గడ్డ మీదకు వచ్చి కూడా తను వాటర్ విడుదల చేసుకోవడము, లేదంటే నాగార్జున సాగర్ మాది అని చెప్పడము ఇట్లాంటివి చేశారు. కేసీఆర్ సరైన సమర్థవంత నాయకుడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన పోలీసులు ఎక్కడి వరకు రాగలిగారు, ఇప్పుడు నా ప్రభుత్వంలో దమ్ముంటే రమ్మని అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. సో బీఆర్ఎస్ కూడా ఇంకో పాయింట్ దొరికింది, 6 పథకాలతో పాటు కృష్ణాజలాల టాపిక్ కూడా దొరికింది
అని సంబరపడుతున్న లోపే రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి కృష్ణా జలాలు కూడా ఇంత ఈ స్థాయిలోకి రావడానికి, ప్రజలకి మభ్య పెట్టడానికి, ప్రజలకి మభ్య పెట్టేలాగా మేమేదో తెలంగాణ సాధించేసి తెలంగాణ ప్రజలకి నీ కృష్ణా జలాల ద్వారా న్యాయం చేశాము అని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం కేసీఆర్ చేశారని రేవంత్ రెడ్డి ముందుగానే కొట్టు వేస్తున్నారు. సో ఇవన్నిటిని దృష్ట్యా చూస్తే ఓవరాల్గా కాంగ్రెస్ వైపు ఫేవర్గానే ఉంటుంది, నాయకులు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉండే సీనియర్ నాయకులు అందరినీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కృష్ణాజలాల వివాదం వచ్చేసరికి ఏమంటున్నారు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలు, ఇంకో అంశం వచ్చింది అనుకోండి నేను మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చాలు అన్నట్టుగా ప్రతిదానికి కూడా భట్టి విక్రమార్క గారిని సీనియర్ నాయకులు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఎక్కడ పొరపచ్చా లేకుండా నడిపిస్తూ బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా కారు దిగి చెయ్యదుకోవాలని చూస్తున్నారు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి రేపు రాబోయే లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకు, ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించారు కానీ బొటాబొటి మార్గంతోనే అధిష్ఠించారు నా అభిప్రాయం ప్రకారం. సో ఈసారి మళ్ళీ ఆయన ఖచ్చితంగా ఆయన బలగం పెంచుకోవాలి, ఆయన సత్తా ప్రూవ్ చేసుకోవాలి, అధిష్టానం వద్ద ఆయన పేరు కాపాడుకోవాలంటే లోక్సభ ఎన్నికలు కీలకం. లోక్సభ 17 స్థానాలకు గాను కనీసం ఒక 10-12 స్థానాలు కానీ తెప్పించుకోగలిగితే రేవంత్ రెడ్డి సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు అని అధిష్టానంలో ఉంటుంది, ప్రజల్లో కూడా గుర్తింపు వస్తుంది, ఇంకాస్త క్రేజ్ పెరిగిపోతుంది. సో ఈ క్రేజ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి వైపు డైవర్ట్ అయ్యింది కాబట్టి కాంగ్రెస్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని సర్వేలు చెప్పినా కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీతో కలిసి చేసేస్తుందేమో, బీఆర్ఎస్కి ఎలాగో ఎంఐఎం సపోర్ట్ ఉంది కదా, బీఆర్ఎస్ వస్తుందేమో అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ వరకు కాంగ్రెస్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాన్ని మొదటి నుంచి నమ్మింది రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు అలా నమ్మి ఒక్కసారి ఆ వేవ్ వచ్చింది కాబట్టి ఇదే వేవ్ కంటిన్యూ చేసి లోక్సభలో కూడా మంచిగా ఒక 10-12 స్థానాలు కానీ తెచ్చుకోగలిగితే అవుట్ ఆఫ్ 17కి రేవంత్ రెడ్డి గారు చక్రం తిప్పుతారు. సో చక్రం తిప్పకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ ఇప్పటి నుంచి ఏమంటుంది, 6 నెలల్లోనో 5 నెలల్లో కూలిపోయే పార్టీ అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది, ఒక రకమైన అభద్రతా భావం వల్ల, అంటే అభద్రతా భావం వల్ల కూలిపోబోతుంది ప్రభుత్వం అని చెప్తుందా, లేకపోతే అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నాలు ఏమన్నా వైఎస్ఆర్సీపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ చేస్తోందా అంటే ఏం చెప్తారు? అంటే నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా రాజ్యసభలో మాట్లాడుతూ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. దాన్ని ఉద్దేశించి కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన మీద కేసుల మీద కేసులు పెడుతూ వస్తున్నారు. ఏంటి నిజంగానే ఇటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి వైఎస్ఆర్సీపీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనేటువంటి అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి? కానీ ముందు బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీతో చేతులు కలిపి కాంగ్రెస్ను కూల్చుతారో విషయం పక్కన పెడితే ముందు బీఆర్ఎస్లో నాయకులను కాపాడుకోమనండి. బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కారు దిగి చేయదుకోబోతున్నారు మీరే చెప్తున్నారుగా. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ అవి వెంకటేష్ నేను చెప్పట్లేదండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కొన్ని వార్తలు వచ్చినాయి, ఆ వార్తల్లో వాస్తవం ఉందా అనే విషయాన్ని చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా లోక్సభ ఎన్నికలకు డేట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకెంతమంది బయటకు వస్తారు మీరే చూస్తారు. బీఆర్ఎస్ కి చాలా మంది చాలా చోట్ల నాయకులు కూడా సరైన నాయకులు కూడా పోటీకి లేరు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. అందరూ రేవంత్ రెడ్డి గారు అధికారం విషయం కానీ రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ వేవ్ కానీ అటువైపు డైవర్ట్ అవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 4 ముగ్గురు చొప్పున కలుస్తున్నారు. నిన్నటిన్న మేయర్ గారు కూడా కలిశారంటున్నారు. మేయర్ గారు కలవాలంటే ఎందుకు, దానికి ఒక మున్సిపల్ శాఖ మంత్రులు కలిసి ఏంటి నెక్స్ట్ తీసుకునే చర్యలు ఏంటి అని మాట్లాడి సరిపోతుంది. ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసి మాట్లాడేంత అపాయింట్మెంట్ తీసుకునేంత అవసరం వచ్చింది అంతే కదా. నిజంగా హైదరాబాద్ ప్రయోజనాల కోసం అయితే ఆ శాఖ మంత్రితో కలిసి మాట్లాడితే సరిపోద్ది. అలాగే డైరెక్ట్ ముఖ్యమంత్రి కలిసి అంటే ముఖ్యమంత్రి దృష్టిలో మనం పడాలి, ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటో దిగాలి. సో ముఖ్యమంత్రి గారి దృష్టి మన మీద పడితే నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఏదో ఇస్తారు పోస్ట్ ఇస్తారంటే అర్థం ఏంటి, అటువైపు షిఫ్ట్ అయిపోయి ఆలోచన ఉన్నట్టు కదా. సో అలాగే చాలామంది మీరు అన్నట్టు కారు దిగి హస్తం వైపు మొగ్గు చూపుతున్నారు అన్నది వాస్తవం. లోక్సభ డేట్ డిక్లేర్ చేసిన మరుక్షణం ఇంకొంతమంది బయటపడతారు. ఓకే, సో ఈ అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూలిపోతుందని చెప్తుందేమో. ముందు వాళ్ళ నాయకులను కాపాడుకోవాలిగా. ఆ 39 మంచి ప్రతిపక్షం, 39 స్థానాలు అండి. ఆ 39 స్థానాల్లో ఎంతమంది ఉంటారనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే.